राष्ट्र प्रभुत्व अधिकारులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఓ జిల్లా ఎస్పీ ఎర్రచందన స్మగ్లింగ్ ను వెనుకొండి నడిపిస్తున్నారని, దీని ద్వారా అతను నెలకు 5 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆ ఎస్పీ ఎవరు ఏంటి అనే వివరాలను వెల్లడించలేదు. తమిళనాడు నుంచి మనుషులను రప్పించి స్వయంగా పోలీస్ ఉన్నతాధికారి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు. దీంట్లో వైసీపీ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. దీంతో రాయలసీమకు చెందిన పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగేటువంటి పరిస్థితి ఎర్రచందనం ఒక ఎస్పీకి ఎర్రచందనం ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ ఎర్రచందనాన డైరెక్ట్గా అమ్మితే 5 కోట్లు వస్తాయి నెలకి ఆయనకి 5 కోట్లు ఆయన పేరు నేను చెప్పను చెప్పవలసిన అవసరం లేదు ఈ భాష మీరు రిలీజ్ చేస్తే ఆయనకు అర్థమైపోద్ది ఆ రాష్ట్రం నుంచి ఆయన మనుషులు రప్పించేసి తమిళనాడు నుంచి ఆయనే కొట్టి ఆయనే అమ్మేసి ఆయన కొంత ప్రభుత్వానికి కొంత ఎర్రచందనం మాఫియాని కాంతారావు గారు మన రాజమండ్రిలో డిఎస్పీ చేశాడు ఆయన అక్కడ స్పెషల్ స్క్వాడ్ లో ఉన్నాడు కొంతమంది స్మగ్లర్లను కాల్ చేశారు ఇప్పుడు కుంటే ఆయన డిఎస్పీ చేశారు అక్కడ హ్యాండిక్యాప్డ్ ఆయన డిఎస్పీ చేశారు ఎంత దౌర్భాగ్యం పోస్టులు ఫిల్ అప్ చేయడం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోస్టులు ఫిల్ అప్ చేయడం లేదు ఇసుకు మాఫియా 15000 16000 ట్రాక్టర్స్కి వేళ 16000 ట్రాక్టర్స్కి గ్రామాల్లో 6000